రాష్ట్రంలో వైకాపా ఓడిపోతుందని అనుకున్నా కానీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని అనుకోలేదు. ఓడిపోతుంది డెఫినెట్ గా వచ్చేసి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనుకున్నా కానీ ఇంత మార్జిన్స్ తో ఇంత ఘోరంగా వైకాపా ఓడిపోతుంది అనుకోలేదు. కానీ ఒక కేకే సర్వే మాత్రము చెప్పినప్పుడు వచ్చేసి చాలా ఇది ఆశ్చర్యకరంగా ఉంది అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అది వాళ్ళు చెప్పింది 14 ఇచ్చారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఫిగర్లో ఉంది. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు, ఒకటి కేకే సర్వేను అభినందించాలా, రెండవది ఇంత ఘోరంగా ఓడిపోతాం అనుకోలేదు కానీ ఓడిపోవడం జరిగింది. తులసిరెడ్డి గారు, నేను ప్రత్యూష మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సర్వేలన్నీ చూసిన తర్వాత, చాలా సర్వేలు మనం చూసాం, కొంతమంది వైసీపీకి బంపర్ మెజారిటీ ఇచ్చారు, కొంతమంది కూటమికి బంపర్ మెజారిటీ ఇచ్చారు, కానీ ఏ సర్వే కూడా, మీరు చెప్పిన కేకే సర్వే తప్ప ఏ సర్వే కూడా వైసీపీకి ఇంత తక్కువ స్థాయిలో ఏ సర్వే కూడా నెంబర్ ఇవ్వలేదు. అంటే సర్వేలు జరిగే దగ్గర ఏదైనా లోపం జరుగుతోందా, లేకపోతే ప్రజలే వాళ్ళు ఎవరు కోటేశారు చెప్పకుండా సర్వేల టైంలో వేరే పేరు చెప్తున్నారా, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అనేది ఓటేసి బయటకు వచ్చిన అతను అడిగితే చెప్పడతను, మీరు ఎవరికి ఓటు వేశారు, ఏ అభ్యర్థికి ఓటు వేశారు, ఏ గుర్తు మీద ఓటు వేశారంటే ఎవరికెవరికి వేసింటలేయా ఎందుకంటారు. ఎందుకంటే ఎందుకు అనవసరమైన గొడవలు, 70% చెప్పరు ఓటు ఎవరికి వేసింది మన. కాబట్టి ఒక ప్రెడిక్షన్తోనే వాళ్ళు ఎంత సైంటిఫిక్ చేసినా కానీ నా అభిప్రాయం వచ్చేసి ఇప్పుడు నేనే ఉన్నాను, బయటకు వచ్చి ఒక సామాన్య ఓటర్గా అడిగితే కన్నా ఎవరికెవరికి వేసినా లేదు సార్ ఎందుకంటారు. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క అనేక చట్ట డబ్బులు తీసుకుంటారు, కాబట్టి ఒకరికి వేసినామంటే ఇంకో ఇబ్బంది పెడతారని చెప్పేసి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది నాకు తెలిసి పెద్దగా ఆధారం లేనటువంటి ఒక ప్రెడిక్షన్, ఒకసారి సక్సెస్ అయితే ప్రెడిక్షన్స్ ఆ నేపథ్యంలో అయింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎవరు చేసినా కానీ అవి వచ్చేసి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నమ్ముకోవడం దండగా అంటారా మీరు? నా అభిప్రాయం ఎగ్జిట్ పోల్ వచ్చేసి ఎనీ ఓన్లీ ప్రిడిక్షన్స్ వరకు చేయొచ్చు. ఎగ్జిట్ నేను చెప్పరు కదా, ఓటర్ చెప్పినప్పుడు 70% ఓటర్ అభిప్రాయం చెప్పడు, ఎవరికి వేసింది చెప్పినప్పుడు దానికి ఎగ్జిట్ పోల్స్ అని పేరు పెట్టడమే అనవసరం అంట నా అభిప్రాయం. ఎన్ని ప్రిడిక్షన్స్ ఒకసారి సక్సెస్ కావచ్చు, కొంచెం దూరంలో పోవచ్చు, దగ్గరలో పడవచ్చు. ఆ విధంగా వచ్చేసి ఈవెన్ నేను కేకే సర్వే కూడా నాకు సర్వే కంటే ప్రిడిక్షన్ కిందనే అనుకుంటున్నాను. ఆ ప్రిడిక్షన్స్ వచ్చేసి వాళ్ళు ఒక్కరు సప్లై కుట్టారేమో అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి అయిపోయింది ఇంకా, కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. కేంద్రానికి సంబంధించి ఇప్పుడు సమస్య, కేంద్రానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 272 రావాలా. ఇప్పుడు పరిస్థితి చూస్తే యాజ్ ఆన్ ప్రజెంట్ వచ్చేసి ఎన్డీఏకి వచ్చేసి 295, ఇండియాకు 230, అదర్స్కు 18 అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 295లో టీడీపీ జనసేన కూడా ఉన్నాయి, టీడీపీ 16 జనసేన 2 కూడా ఉన్నాయి. కాబట్టి 272, కాబట్టి చంద్రబాబు నాయుడు పాత్ర కేంద్రంలో కీలక రోల్గా పరిణమించే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి కాబట్టి చాలా కీన్ కంటెస్ట్ జరుగుతుంది ఇండియా మధ్య, ఎన్డీఏ మధ్య ఒకటి. ఒకవేళ ఎన్డీఏ వచ్చినా కానీ దాంట్లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేపు ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పునర్వాసీకరణ చేసిన తర్వాత, ఒకవేళ కేంద్రంలో ఒకవేళ వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక హోదా విషయం ఏమవుతుంది, మిగతా చట్టంలోని అంశాలు అమలు చేయడం అనేది ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు వచ్చేసి గెలిచినంత మాత్రాన ప్రత్యేక హోదా విషయమే బీజేపీ ఏమో ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది, మరి తెలుగుదేశం పార్టీ ఇంకేమో ఇది సజీవ అధ్యాయం. మరి ముగిసిన అధ్యాయము సజీవ అధ్యాయం అందర ఏం జరుగుతుందో చూడాలి. వీళ్ళ సపోర్ట్తో టీడీపీ సపోర్ట్ అవసరం నరేంద్ర మోడీకి. కాబట్టి ఇవన్నీ రేపు ఒక చిన్న విషయం అంటే, ఇంతకు ముందు నిజంగానే ఉభయ గోదావరి జిల్లాలకు కనుక కాలిక్యులేట్ చేసుకుంటే ఒకవేళ అక్కడ కనుక ఎవరైతే అత్యధికంగా సీట్లు గెలుస్తారో వారే అధికారంలోకి వస్తారు. కానీ రాయలసీమకు సంబంధించి కూడా ఏవైతే కంచుకోట్లు ఉన్నాయో అవి కూడా బదులు కొట్టారు. అంటే కనీసం ఈక్వల్గా వస్తాయనుకున్నారు. ఇప్పుడు కర్నూలు కావచ్చు, మిగిలిన వాటిలో కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇటు సైడ్ మనం తీసుకున్నా కూడా ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ టీడీపీ ఈక్వల్, ఒకవేళ 10-10 నియోజకవర్గాలు ఉంటే 5-5 అనుకున్నారు. కానీ అక్కడ కూడా టీడీపీ పచ్చజెండా ఎగరడానికి కారణం ఏంటి? ఎందుకు అక్కడ కూడా వైసీపీ ఆధిక్యతను చాటుకోలేకపోతుంది? మనము ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 2004 నుంచి ఏదో రాయలసీమలో కొంత వైకాపాకు అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి కొంత అనిపిస్తుంది. కానీ అంతకుముందు చూస్తే 83 నుండి 99 వరకు చూస్తే రాష్ట్రంలో ఏ ట్రెండ్ ఉందో రాయలసీమలో అదే ట్రెండ్, కడపలో అదే ట్రెండ్. కడపలో వచ్చేసి అప్పుడు రీఆర్గనైజేషన్ కాలేదు, 11 ఎమ్మెల్యే సీట్లు. 85లో వచ్చేసి టీడీపీకి 8 సీట్లు వచ్చినాయి, 99లో 8 సీట్లు వచ్చినాయి. కాబట్టి రాష్ట్రం అంతా